자, 문들 문들. ఆర్టీసీ సమ్మె తీవ్రమైంది. 9వ రోజు కార్మికులు ఉద్యమం ఉధృతం చేశారు. ఇవాళ కుటుంబాలతో కలిసి డిపోల దగ్గర నిరసనకు దిగారు కార్మికులు. అయితే సమ్మెపై పట్టు వీడడం లేదు ప్రభుత్వం. మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి సమ్మెకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. యూనియన్ నేతలు ప్రతిపక్షాల వలలో పడ్డారని ఆరోపించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కాంగ్రెస్ బీజేపీలు రాజకీయం చేస్తున్నాయన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆర్టీసీ విలీనం ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. మంత్రుల ప్రకటనలపై కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఉద్యమంతో సంబంధం లేని మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను చర్చలకు పిలవకున్నా బాధలేదు కానీ రెచ్చగొట్టేలా మాట్లాడొద్దన్నారు. రాష్ట్ర సాధనలో తామేం చేసింది మంత్రులు ఈటల రాజేందర్, హరీష్, నిరంజన్ రెడ్డికి తెలుసన్నారు. ప్రస్తుతం ఇంత జరుగుతున్నా ఈటల, హరీష్ ఎక్కడున్నారని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో తాము ఓనర్లేనని స్పష్టం చేశారు కార్మిక సంఘాల నేతలు. మంత్రుల ప్రకటనలపై కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఉద్యమంతో సంబంధం లేని మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను చర్చలకు పిలవకున్నా బాధలేదు కానీ రెచ్చగొట్టేలా మాట్లాడొద్దన్నారు. రాష్ట్ర సాధనలో తామేం చేసింది మంత్రులు ఈటల రాజేందర్, హరీష్, నిరంజన్ రెడ్డికి తెలుసన్నారు. ప్రస్తుతం ఇంత జరుగుతున్నా ఈటల, హరీష్ ఎక్కడున్నారని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో తాము ఓనర్లేనని స్పష్టం చేశారు కార్మిక సంఘాల నేతలు. ఆర్టీసీ సమ్మె ఇంత ఉధృతంగా జరుగుతున్నా ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు సరికదా, కార్మికులకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ భరత్ అందిస్తారు. భరత్, సమ్మె 9వ రోజు ఉధృతంగా ఆయన నేపథ్యంలో కూడా మంత్రులు పువ్వాడ, తలసాని, ఎర్రబెల్లిలో వీళ్లతో మాత్రమే కేసీఆర్ మాట్లాడిస్తున్నారు. సో ఉద్యమంలో లేని మంత్రులు కూడా మాట్లాడి కార్మికులను రెచ్చగొడుతున్నారని అటు ఆర్టీసీ నేతలు కూడా అంటున్నారు. సో మిగిలిన మంత్రులు ఎందుకు మాట్లాడడం లేదు, అసలు ప్రభుత్వ వ్యూహం ఏమై ఉండొచ్చు అంటారు. సూర్య, పుండు మీద కారం చల్లే విధంగా కనబడుతోంది ప్రభుత్వం కానీ, టీఆర్ఎస్ పార్టీ వైఖరి కానీ ఈ మొత్తం వ్యవహారంలో.
ఇప్పటికీ 9 రోజులైంది ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయబట్టి. ఇప్పటికొక 3-4 సార్లు సీఎం ఆఫీస్ నుంచి మెసేజ్ వచ్చి ఉంటుంది, వాళ్ళు సెల్ఫ్ డిస్మిస్డ్ అయిపోయినారు, 48,000 మంది ఇంకా ఉద్యోగాల్లో లేరు, వాళ్ళు ఆర్టీసీ ఉద్యోగులు కారని 2-3 రోజులకోసారి ప్రెస్ రిలీజులు చేస్తూ వాళ్ళని రెచ్చగొట్టేలా వివరిస్తున్నారు. నిన్న సీఎం కార్యాలయం నుంచి మళ్ళా ఉద్యోగులు లేరు, ఇక ఆర్టీసీ సంబంధం లేదని ప్రెస్ రిలీజ్ వచ్చిన తర్వాతే మనం చూసాం దురదృష్టకరమైన సంఘటన చోటు చేసుకుంది. అత్యంత విషమంగా ఉంది ఆరోగ్య పరిస్థితి శ్రీనివాసరెడ్డిది. ఆ తర్వాత మొదటి 7-8 రోజులు కేవలం సీఎం కార్యాలయం నుంచి ప్రెస్ రిలీజ్ తప్ప టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు కూడా మాట్లాడలేదు కేసీఆర్ సూచనల ప్రకారం. కానీ నిన్నటి నుంచి టీఆర్ఎస్ వైఖరి, ప్రభుత్వ వైఖరి మారింది. నిన్న పువ్వాడ అజయ్తో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించారు తొలిసారిగా. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్ళినప్పుడైనా, అంతకుముందైనా, ఎప్పుడు కూడా ఆయన మాట్లాడొద్దని కేసీఆర్ ఆదేశించారు. కానీ నిన్నటి నుంచి వైఖరి మారింది. నిన్న పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత సాయంత్రం నిన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయనతో ప్రెస్ మీట్ పెట్టించి ఆర్టీసీ కార్మికుల్ని తిట్టించారు. పైగా తలసాని ఒక అడుగు ముందుకేసి ఆ ఆర్టీసీ సంఘ నాయకుల్లో విభేదాల వల్లే సమ్మె జరుగుతోంది, కార్మికుల సమస్యల కంటే ఒకరిపై ఒకరు ఆధిపత్యం చేసుకునేందుకు యూనియన్ల గొడవ వల్లే ఈ స్ట్రైక్ జరుగుతుందంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇక నెక్స్ట్, ఇప్పుడు తాజాగా ఉదయం ఎర్రబెల్లి దయాకర్ రావుతో టీఆర్ఎస్ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టించారు. సో ఒక విధంగా ఇప్పటి వరకు ఉన్న టీఆర్ఎస్ స్ట్రాటజీ మారిపోయి, ఇంతకాలం 7-8 రోజులు ఎవరు మాట్లాడకుండా ఇప్పుడు కేవలం ఉద్యమంలో పాల్గొనే వాళ్ళు, ఉద్యమంలో తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించిన మంత్రుల చేతనే ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిస్తున్నారు, తెలంగాణ ఉద్యమంలో ఎక్కడా కనబడిన వ్యక్తుల చేతనే ఎందుకు మాట్లాడిస్తున్నారని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి ప్రశ్నిస్తున్నారు. తలసాని వ్యాఖ్యలు కానీ, పువ్వాడ అజయ్ వ్యాఖ్యలు కానీ, తాజాగా ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ వ్యాఖ్యలు కానీ పుండు మీద కారం జల్లేలా ఉన్నాయి. అవసరమైతే మీరు ఆర్టీసీ కార్మికుల్ని రిక్వెస్ట్ చేయండి, దాని సిచ్యువేషన్ టెన్షన్ను తగ్గించే ప్రయత్నం చేయండి, కానీ ఇంకా రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం దేనికి సంకేతం అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అదే సందర్భంలో హరీష్ రావు అంటే ఆర్టీసీ కార్మికులకు కొంత గతంలో గౌరవం ఉంది, ఎందుకంటే ఆయన టీఎంయూ అధ్యక్షుడిగా, తెలంగాణ మజ్దూర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా మొన్నటి వరకు కూడా ఉన్నారు. మొన్న ఎలక్షన్ బిఫోర్ వరకు కూడా హరీష్ రావు టీఎంయూ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ఎన్నికల కంటే ముందు కేసీఆర్ హరీష్ రావును ఆదేశించారు, కార్మిక సంఘాలకు ఎవరు కూడా మన వాళ్ళు అధ్యక్షుడిగా ఉండకూడదని చెప్పి ఆయన చేత రిజైన్ చేయించారు. సో ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు? మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు ఇప్పుడు సంబంధం లేని శాఖ మంత్రులు మాట్లాడుతున్నారు. ఫిషరీస్, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు. కానీ ఆర్థిక శాఖ ఇప్పుడు ఆర్టీసీని విలీనం చేసుకోవాలన్నా, లేకపోతే ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయాలన్నా, దానిలో డెఫినెట్గా ఆర్థిక శాఖకు సంబంధించిన రోల్ ఉంటుంది. సో ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి ఉద్యమకారుడైన హరీష్ రావు ఎందుకు మాట్లాడట్లేదు, కేసీఆర్ ఆయన చేత ఎందుకు మాట్లాడింపజేయట్లేదు, అదేవిధంగా గులాబీ జెండాకు మేము ఓనర్లన్న ఈటెల రాజేందర్ ఎందుకు రెస్పాండ్ కావట్లేదు, కేటీఆర్ కూడా రకరకాల అంశాల మీద మాట్లాడుతున్నారు, డిజైన్ కాంగ్రెస్, ఇతర సమావేశాలకు వెళ్తున్నారు, కానీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ ఈ ఇష్యూలో ఎందుకు రెస్పాండ్ కావట్లేదు, లేకపోతే ఉద్యమంలో యాక్టివ్గా పాల్గొన్న మంత్రులు నిరంజన్ రెడ్డో లేకపోతే జగదీష్ రెడ్డో వీళ్ళెందుకు మాట్లాడట్లేదు ఈ ఇష్యూలో? కేవలం ఉద్యమంలో పాల్గొన్న మంత్రులు, ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తుల చేత ప్రెస్ మీట్ పెట్టించి ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టించడం వల్ల ఇంకా పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. దీన్ని డిఫ్యూజ్ చేయాలి, కానీ దీన్ని ఇంకా పెంచే విధంగా ప్రభుత్వ వైఖరి, టీఆర్ఎస్ పార్టీ వైఖరి ఉంటుంది అన్నది కార్మికులు చెప్తున్న మాట. డెఫినెట్గా ఇప్పుడున్న పరిస్థితిలో 2 రోజులకోసారి మీరు ఉద్యోగాలు లేరు, 48,000 మంది డిస్మిస్ అయిపోయారు, ఇక 48,000 మంది ఎంత మాత్రం ఆర్టీసీ ఉద్యోగులు గారు, మేము ప్రైవేటైజ్ చేస్తున్నాం, ఇంకా 20% స్టేజ్ క్యారియర్లకు పర్మిషన్ ఇస్తాం, ఇలా రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం వల్ల సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? ఇంకా ఇటువంటి ఘటనలు పెరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లో ఎవరితో మాట్లాడించాలో వాళ్ళతో మాట్లాడించకుండా, కొంచెం కార్మికులకు ధైర్యం ఇచ్చే మాటలు మాట్లాడకుండా, కార్మికులను రెచ్చగొట్టే విధంగా, ఆర్టీసీ వాళ్ళని రెచ్చగొట్టే విధంగా
మాట్లాడటం అన్నది ఏమాత్రం మంచి పద్ధతి కాదన్నది ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్తున్న మాట. మరి గత రెండు రోజులుగా ప్రభుత్వం నుంచి సెలెక్టివ్గా పువ్వాడాజయ్, లేకపోతే తలసాని శ్రీనివాస్ యాదవ్, నెక్స్ట్ ఎర్రబెల్లి దయాకర్ రావు వీళ్లతోనే ఎందుకు మాట్లాడిస్తున్నారు? అసలు దీని వెనుక టీఆర్ఎస్ స్ట్రాటజీ ఏంటి అన్నది ఎవరికి కూడా అంతుపట్టడం లేదు. సూర్య, థ్యాంక్ యూ భరత్.